పాటలలో ప్రతి ఒక్కరూ శిరసాలాయించారు. ఏదో ఎక్కడో ఒకరోజు యెరూషలేము పట్టణంలో పరిసర ప్రాంతాలలో జన్మించిన క్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి యూదుల చేత, ఇస్రాయేలీల చేత అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా, కారణమేమీ లేకుండానే ఆ రోజు ఆ మహానుభావుడు సిలువ ఎక్కాడన్న సంగతి వాక్యాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేవుడు కూడా వారికి తెలియకే సిలువేశాడని చెప్పారే తప్ప తెలిసి సిలువ వేశారని మాత్రం ఆయన చెప్పలేదు. యేసు కూడా ఆ బాధను అనుభవిస్తూ, ఆ సిలువ మరణాన్ని అనుభవిస్తూ, అంత బాధలో కూడా మహానుభావుడు ఒక మాట అన్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఒకనాడు యేసు సిలువ వేయబడ్డాడు అంటే పాపం నిజంగా ఆ సిలువ వేస్తున్నవాడే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అన్న సంగతి అన్నట్టు ఇస్రాయేలీలకి యూదులకి తెలుసుంటే ఆ రోజు ఆయన ఎవరూ కూడా సిలువ వేసి ఉండేవారు కాదు. దేవుడు చెప్పిన మాట, ఆనాటి ఇస్రాయేలీలందరూ, యూదులందరూ కూడా ఏమి ఆలోచించారు అంటే మా యూదులు రాజు, మా దావీదు వంశము నుండి, ఆ ముద్దు నుండి చిగురు పుట్టే ఆ గొప్పవాడు, మమ్మల్ని ఏలుబోతున్నవాడు, మమ్మల్ని పరిపాలన చేస్తున్నవాడు, యూదుల రాజుగా రాబోతున్నవాడు ఒక కోటలో పుడతాడని వారందరూ అనుకున్నారండి ఆ రోజు. ఎందుకంటే యూదుల రాజుగా ఉన్నటువంటి సౌలు వాళ్ళకి తెలుసు, దావీదు వాళ్ళకి తెలుసు, సొలొమోను వాళ్ళకి తెలుసు, యూదులను పరిపాలించిన రాజులు ఎందరో యూద జాతికి తెలుసు. ఆ రాజులు ఎంత భోగం కలిగిన వారు, ఎంత బలం బలగం కలిగిన వారు, ఎంత రాజసం కలిగిన వారు, ఇవన్నీ వారికి తెలుసు. చాలా కాలం తరువాత మరలా వారిని పరిపాలించడానికి రాబోతున్నటువంటి రాజు పుట్టబోతున్నాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు, ప్రవచనాలు తెలుసు వాళ్ళకి. కానీ ఆయన పశువుల తొట్టులో పరుండేసరికి, వడ్లవారి ఇంట్లో పుట్టేసరికి ఇతను యూదుల రాజు కాదు అనుకున్నారు, నమ్మలేదు. పిలాతు కూడా అడుగుతున్నాడు సిలువకు వెళ్లే ముందు, యేసు సిలువను వేసే ముందు, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. ఆ మాట మీరు చదవగలిగితే, నువ్వు రాజువా, పిలాతు కూడా బాగా డౌట్ వచ్చింది, నువ్వు రాజువా, నువ్వు అందరి దగ్గర రాజునని చెప్పుకుంటున్నావట, నువ్వు రాజువా అంటే. యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, నువ్వు రాజువా, ఈ బట్టలు ఏంటి, ఈ గడ్డం ఏంటి, ఈ మాసిపోయిన జుట్టు ఏంటి, నీ వెనకాల 12 మంది చేపలు పట్టుకునేవాళ్ళు ఏంటి, ఈ చేపల బ్యాచ్ ఏంటి, రాజు వెనకాల చేపలు పట్టేవాళ్ళు ఉండరు కదా, నువ్వు రాజువా, నేను నమ్మలేకపోతున్నానయ్యా. ఏమండి, బైబిల్ ఎప్పుడు బాగా చదువుకోవాలండి, బైబిల్ బాగా చదువుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువారు ఎంతమంది ధ్యానిస్తున్నారు, ముసుగేసుకుని ఆడవాళ్ళు అయితే మొహం కడుకుని వచ్చి ఆ క్యాలెండర్ ముందు నుంచుని
ఏ రోజు డేట్ అయితే ఆ రోజు వాక్యం చదువుకోవడానికి అలవాటు పడింది. మీరు కూడా ధ్యానిస్తున్నారా? అదే కదా మీరు బైబిల్ చదవటం. ఏమండి తీరిగ్గా బైబిల్ ముందు పెట్టుకుని, అసలు ఏం రాశాడు దేవుడు దీంట్లో నా కోసం? చదివారు ఎప్పుడన్నా? అలా చదివే తీరిక ఎక్కడ ఉందండి? తల కింద పెట్టుకుని పడుకోమంటే పడుకుంటాం, అవునా? తలగడ కింద ధైర్యానికి, తలగడ కింద బైబిల్ ఉంటే నీ తల్లో ఒక బైబిల్ రాదు, నీ తల్లో బైబిల్ ఉండాలి. ఎక్కడుండాలి? ఆరోగ్యం బాగులేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వెళ్ళావా? వెళ్ళావు. ఏం చేశాడు? ఏం చేశాడు? చిట్టి రాసి ఇచ్చాడు. ఏంటది? మందులు. ఏం చేయాలి? ఇంటికి వచ్చి తలగడ కింద పెట్టి నువ్వు పడుకోవాలి, అంతేనా? అంతేనా? మరి ఏం చేయాలి? మెడికల్ షాప్కి వెళ్ళాలి, రాసిన మందులన్నీ కొనాలి. ఏ టైంకి ఏ మందులు వేసుకోమన్నాడో అన్నీ వేసుకోవాలి కడుపులో. చీటీలో ఉంటే కుదరదు. బైబిల్లో బంగారు వాక్యాలు బోల్డ్ ఉన్నాయి. జిప్పేసేసి తలగడ కింద పెట్టుకోకు. జిప్పు తీసి దాన్ని విప్పి అందులో ఏముందో నీ తల్లోకి ఎక్కించుకో. ఎక్కించుకుంటున్నారా? ఏమన్నా అయ్యి ఉండవు మీలో. హృదయం అనే పలకల మీద దేవుడు వాక్యాలు ఉండవు. తోటుకోళ్ళు ఎప్పుడు చెప్పింది? ఆడ మనల్ని ఎప్పుడు పిలవలేదు, మనల్ని ఎప్పుడు చిన్న చూపు చూశాడు? ఫలానా వాడు మనల్ని ఎంత మాట అన్నాడు? అవును రాసుకుంటావన్నీ. అయ్యో పుష్కలంగా ఉంటాయి అందరి దగ్గర. రాయవలసిన వాటిని రాయలేదు మీరు. ఏమి రాసుకోకూడదో, వేటితో నింపకూడదో, అన్నిటితోనూ మీ హృదయం అనే పలక నింపారు. అందుకే లోకపు తెలివితేటలు మీ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. మీ ఆత్మను రక్షించుకునే తెలివితేటలు మీ దగ్గర లేవు. ఈ జానుడు పొట్టను పోషించుకునే తెలివితేటలు మీ దగ్గర చాలా ఉన్నాయి. మీ ఆత్మను కాపాడుకునే తెలివితేటలు మీ దగ్గర లేవు. మీరెలా చెప్పగలరండి అంటారా? అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు దయచేసి. ఏమండి మీరెలా చెప్పగలరు అని మీరు అనుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి ప్రతి వారి మనసులో కూడా. ఉండవలసింది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం ఉందా? ఒక్కసారి మీ మనసులను ఒక్కసారి అలా ఓపెన్ చేయండి. ఎంతవరకు మీ మనసులలో వాక్యం ఉందో చూడండి. ఉందా? లేదు. ఆ మనసులో ఒకడు భార్యను పెట్టుకున్నాడు, ఒకడు భర్తను పెట్టుకున్నారు, ఒకరు పిల్లలను పెట్టుకున్నారు, ఒకరు తల్లిదండ్రులను పెట్టుకున్నారు, ఒకరు ఆస్తిని పెట్టుకున్నారు, ఒకరు ప్రియురాలను పెట్టుకున్నాడు, ఒకటేమో ప్రియుడు పెట్టుకుంది, అవునా? ఎవడ మనసు ఖాళీ ఉంది? ఎవరి మనసు దేవుని వాక్యంతో లేదు. అందరి మనసులలోనూ అన్నీ ఉన్నాయి. భార్య అడుగుద్ది భర్తని, ఏమిటి అందరూ పర్సులో ఫోటోలు పెట్టుకుంటారండి, మీ పర్సులో నా ఫోటోలు ఎగిట్టండి అని అనగానే ఆడు ఏమంటాడు తెలిసింది? ఇలా చూపిస్తాడు. ఏమంటాడు? అందరూ పర్సులో పెట్టుకుంటారు రాయ్, కానీ నేను నిన్ను ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా? ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏం రాసుకోవాలి? ఒకడు భార్యను రాసేసాడు, ఒకడు భర్తను రాసేసారు, ఒకడు పిల్లలను రాసేసారు. ఒబ్బో మీకు ఎన్ని చెప్పమంటారు చెప్పండి. ఒకడు కులాన్ని రాసుకుంటాడు ఇక్కడ, అవునా? కులపిచ్చి ఉంటుందా కొంతమందికి? అందుకే మీకు ఒక అద్భుతమైన పాఠం చూపించాను. అందరూ అందరూ యావత్ భూమి మీద ఏమండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఏమండి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారా? చిచ్చి కాదండి, బైబిల్లో మహాజ్ఞానం ఉంది.
మన దగ్గర ఈ లోకంలో ఉన్నోళ్ళు ఎవ్వరూ నిలబడలేరు. ఈ లోకంలో ఉన్నవారి అందరికంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం చాలా గొప్పవాళ్ళం. మీకు తెలియదు, ఎవరి దగ్గర జ్ఞానం లేదు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రి పిచ్చి ఎవడరా. దేవుడు ఎంత మాట అన్నాడో తెలుసా, జ్ఞాని ఏమాయను. ప్రపంచంలో ఎవడన్నా జ్ఞానం అనుకుంటున్నారా మీరు? ఐఏఎస్ ఐపీఎస్ ఎనీ డిగ్రీ లోక విద్యను అభ్యసించిన వాడు ఎవడైనా గొప్పవాడని మీరు అనుకుంటే నా తండ్రి ఏమని రాయించాడు తెలుసా, జ్ఞాని ఏమయ్యను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఏం చెబుతున్నాడు చూడండి. అసలు దేవుడండి, మీరేమనుకుంటున్నారు? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాణి ఏమాయను, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు పిచ్చి అన్నాడంతే. ఈ లోక జ్ఞానాన్ని అంతటిని కూడా ఆడెంతటి వాడైనా దేవుని జ్ఞానం 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానం మనుషులకు లేకపోతే ఈ జ్ఞానం తప్పించి మరే జ్ఞానాన్ని మనిషి సొంతం చేసుకున్నా దాన్ని ఏమన్నాడు తెలుసా, పిచ్చోడురా నువ్వు, పిచ్చి. మరి జ్ఞానం అంటే ఏంటి? ఇదిగో ఈ 66 పుస్తకాల్లో మన దగ్గర పెట్టాడే అది మహాజ్ఞానం. మరి నీకు అది అర్థమవుతుందా? చాలా మంది చెప్పుకుంటారు, ఏంటి మీరు ఎవరండి అంటే, మేము పలానా కులం నుంచి రక్షింపడ్డామండి. కులమా? ఏంటది, ఏం కులం నీది? ఏమండి, మటన్ షాప్కి వెళ్తాం, కేజీ మటన్ కొట్టంటావా, లేకపోతే ఒక కేజీ కమ్మవాళ్ళు మటన్ కొట్టను అంటాడు ఎవడన్నా? కమ్మవాడైనా రెడ్డివాడైనా మాలవాడైనా ఒకే మేక, మేకలు అంతే. మేకల జాతి, గొర్రెల జాతి, ఆవుల జాతి, ఒంటెలు జాతి, పులులు జాతి, సింహాలు జాతులు అంతే. మనుషులకు జాతులున్నాయి. వాడు అమెరికా వాడని, వాడు పాకిస్తాన్ అడని, వాడు ఇండియా వాడని, దేశాలను బట్టి జాతులను బట్టి మనుషులను పిలుస్తారు. వాళ్ళు అమెరికన్స్ అండి అంటారు. అంతేగాని కమ్మ కాపు ఇవేవి లేవు. ఉన్నాయా ఏంటి మేకల్లో? ఏంటి మేకలు, ఏ మేకలు అనుకుంటున్నారు? రెడ్డి మేకలు అండి అంటాడు అక్కడన్నా. మేకలు, చేపలు. ఏ చేపలు? చేపలు అంతే. ఆవులు, ఆవులు. ఎద్దులు, ఎద్దులే. ఏమండి, అన్ని లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేని కులం, వర్గం, అతి చిన్న ఆయుష్కాలం కలిగిన మనిషికి మాత్రం ఏమున్నాయండి, కులం అనే పేరుతో విర్రవీగిపోతాడు. అవునా? ఇప్పుడు ఒకడు చచ్చిపోయాడు, కట్టెలు కాల్చాలి. ఏ కట్టెలు ఇవ్వండి సార్ అంటాడా? క్యాస్ట్ ఏంటి సార్ మీది? ఏ కులపు వాడు చచ్చిపోయాడు, మీరు ఏ క్యాస్ట్ చెప్తే ఆ కులపు కట్టెలు ఇస్తాను అంటాడు ఎవడన్నా? చెట్లుకు లేని కులాలు నీకేటిరా, జంతువు లేని కులం నీకేటి, ఏ జంతువునైనా తినేస్తున్నా. అవునా? చికెన్ షాప్కి వెళ్ళావు, 1 కిలో మాంసం ఇవ్వండి అంటావా? ఏండి కులం పేరు చెప్పి మాంసం అడుగుతారా? ఏంటి కోళ్ళకి కులాలు లేవు, చేపలకి కులాలు లేవు, మామిడికాయలకి కులాలు లేవు, మరి మనుషులకి ఎక్కడి నుంచి వచ్చేయండి? మరి దేవుడు ఏమన్నాడండి? మహాజ్ఞానం ఏం చెప్పిందండి? అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం, మరియు యావత్ భూమి మీద ఒక భూమి మీద కాదు, ఒక భూభాగం మీద కాదు, యావత్ భూమి మీద. అది అమెరికానా, అది రష్యానా, అది ఇంగ్లాండ్నా, ఏ దేశమైనా పర్వాలేదు,
ఆరిన నేల ఎక్కడుందో అక్కడ మనిషి అన్నవాడు గనక ఒకవేళ ఉంటే ఆ యావత్ భూమి మీద కాపురముండుటకు ప్రతి జాతి పొలాలు లేవు జాతులు ఆయన ఈ జాతులన్నిటిని ఆడు అమెరికా వాడైనా ఆడు రష్యా వాడైనా ఆడు ఇంగ్లాండ్ వాడైనా ప్రపంచ దేశాలలో ఏ దేశానికి చెందినవాడైనా ప్రారంభం ఏంటో తెలుసా ఒకని నుండి ఒకని నుండి ఒకని నుండి ఆ ఒక్కడు ఎవరు ఆదాం అవునా ఆదాము నుండి అందరికీ ప్రారంభ తండ్రి ప్రారంభ తల్లి ఒకరే వాలి ఆదాము అవలు మరి ఆదాము అవలు ఏ కులం ఏమండి ఆదాము అవలది ఏ కులం వాళ్ళకి ఏ కులము లేదు ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది ఆదాము ఎవరి కుమారుడట నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా అయ్యాడు అంటే ఆదాము అనే జీవింపచేసే శక్తి ఎవరిలో నుండి వచ్చింది దేవునిలో నుండి వచ్చింది అంటే ఆదాము ఎవరిలో నుండి వచ్చాడు దేవునిలో నుండి వచ్చాడు మనమంతా ఎవరిలో నుంచి వచ్చాం ఆదాములో నుండి వచ్చాం అంటే వెనక్కి వెళ్ళిపోతే మనం అందరం ఆదాములోకి రాకముందు మనం అందరం ఎక్కడున్నాం దేవుళ్ళో ఉన్నాం అంటే మనం ఎవరో దైవికులం మనం దైవికులం దేవుని కుటుంబం దేవుని బిడ్డలం కీర్తన గ్రంథం 82వ అధ్యాయము మొదటి వచనం మన గురించి మన తండ్రి ఏమంటున్నాడో చూడండి కీర్తన గ్రంథం 82వ అధ్యాయము మొదటి వచనం దేవుని సమాజం ఈ సమాజం ఎవరి సమాజమో తెలుసా దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య మనమెవరం దైవములం మీకు ఆ విషయం అర్థం కావాలంటే కింద ఆలోచనని చదవండి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు ఒక పందికి పిల్ల పుట్టింది ఏమవుద్ది పంది పిల్ల ఎదిగితే ఏమవుద్ది పంది పిల్లలాగానే ఉంటుంది అది పంది కాకి పిల్ల పుట్టింది కాకి పిల్ల ఎదిగితే ఏమైంది కాకైంది రాజుకి బిడ్డ పుట్టాడు ఏమంటాడు రాజకుమారుడు అంటారు ఎదిగితే ఏమవుతాడు రాజవుతాడు నువ్వు ఎవరికి పుట్టావు దేవుడికి పుట్టావు నిన్నేమనాలి దైవకుమారి అనాలి నువ్వు ఎదిగితే పెద్ద అయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వేమైపోతావు దేవుడు అయిపోతావు ఏమంటున్నాడండి మీరందరూ దైవములనియు మీరందరూ ఎవరు మనం ఎవరికి పుట్టాం మీ అమ్మకి నాన్నకి పుట్టాను అనుకుంటున్నారా మీరు అలా అనుకోకండి మీరు మీ అమ్మకే నాన్నకే పుట్టలేదు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు అది మీ అమ్మకి మీ నాన్నకి ఇచ్చాడనమాట ఏంటిది గిఫ్ట్గా బహుమానముగా మనం అంతా దేవుని పిల్లలం దేవుని కుమారులం దేవుని కుమార్తెలం పరలోక రాజ్యపు వారసులం మనమంతా మనకి కులం లేదు మనకి వర్గం లేదు మనకి భేదం లేదు మనకి ప్రాంతీయతత్వం లేదు మనది లోకం కాదు మనదంతా మరో లోకం మళ్ళీ మనం వచ్చిన లోకానికి మనం అందరం వెళ్ళిపోవాలి ఎన్నో విషయాలు చెప్పింది బైబిల్ మహాజ్ఞానాన్ని నేర్పించింది బైబిల్ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఈ మాయ సమాజములో ఏమైపోయిందో తెలుసా మత పుస్తకంగా మతమా మతం కాదయ్యా మార్గం మనిషి ఎక్కడ నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో చెప్పే మార్గం మార్గాన్ని కాస్త మతంగా మార్చేశారు మత ప్రబోధకుడు కాదు నేనే మార్గమును
నేనే సత్యమును అన్నడా, నేనే మతం అన్నడా, నేను మార్గం ఎక్కడికి నాయన, నేనే సత్యం నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి ఎద్దకు స్వర్గం 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 అంటున్నావే. ఆ స్వర్గం వెళ్ళాలి అంటే దారి ఎవరనుకుంటున్నావు అసలు నువ్వు? స్వర్గానికి దారి ఎక్కడుందనుకుంటున్నావు నువ్వు అసలు? ఏమైనా తెలుసా ఈ సమాజానికి? ఏమి తెలియదండి, ఏమీ తెలియదు, ఏమీ తెలియదు ఈ సమాజానికి. సమాజానికి జ్ఞానం కావాలి అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై. ఆయన అంటే ఎవరు? యేసు. యేసేమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. 66 పుస్తకాలలో ఉన్నాడు దేవుడు. చదివావా ఎప్పుడైనా? 66 పుస్తకాలను అనుభవించావా నువ్వు ఎప్పుడైనా? దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించావా ఏ రోజైనా? దేవుడండి చక్కటి బైబిల్ చేయండి. దేవుడు ఏం చేసాడు తెలుసా? బైబిల్ చేయండి. దేవుడు ఏమి ఇచ్చిందో తెలుసా? దానికి జిప్పిచ్చిందండి. నిజమండి. చాలా మంది అండి, కొంతమంది వస్తారండి మా దగ్గరికి, కొంతమంది వచ్చి ఏమంటారో తెలిసింది? చక్కగా సభ అయిపోయింది వెళ్ళిపోతుంటే ప్రార్థన చేయమంటారు, వాళ్ళు బైబిల్ చూపిస్తారు. అయ్యారు నేనండి బాప్తీసం తీసుకున్నప్పుడు కొనుక్కున్నానండి అయ్యారు. ఇంకా ఇలాగే ఉందండి బైబిల్, అసలు చెరగలేదు అయ్యారు. నీ దిక్కుమాలి సాక్ష్యం తగలడా? నీ పిల్లడు 1వ తరగతో 2వ తరగతో చదువుతాడు. ఆ 1వ తరగతి 11 నెలలు చదువుతున్నాడు. అవునా? ఆ పుస్తకాలు ఎలా ఉంటాయి చూసారా? ఈ శివరునే మడతలాడిపోయి, ఆ పిన్నులు ఊడిపోయి, అట్లు ఊడిపోయి, ఎలా పడితే అలా ఉంటాయి. ఏట్రా ఈ పుస్తకాలు ఎలా తీసావంటే, నేనేం చేయను మమ్మీ, అంత మాటలు తీయాలి పెట్టాలి కదా. అవును కదా? సైన్స్ మాస్టర్ వస్తాడు, ఆడి పుస్తకాలు తీయాలి. సోషల్ మాస్టర్ వస్తాడు, ఆడి పుస్తకాలు తీయాలి. మాస్టర్ వస్తాడు, వాడి పుస్తకాలు తీయాలి. అవునా? మళ్ళీ తీస్తుండాలి, లోపల పెడుతూ ఉండాలి, తీస్తుండాలి, లోపల పెడుతూ ఉండాలి, తడవాలి, రాస్తూ ఉండాలి. నీకు ఆ బాధ ఏం లేదు కదా, చక్కగా తలగడ కింద పెట్టుకుని హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అది. నువ్వు మా బైబుల్ చిరిగిపోయి ఉబ్బిపోయి కొన్నప్పుడు ఇంత ఉంటాయి. అంత మాటలు తిప్పి 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 తిప్పటం వల్ల ఏమవుతాయి అనుకుంటున్నారు? నలిగిపోయి ఉబ్బిపోతూ ఉంటాయన్నమాట. మీ బైబుల్లో మీకు చక్కగా జిప్పిచ్చాడు. బైబిల్ ఏమో 150 రూపాయలండి, జిప్పేమో 25 రూపాయలండి. చక్కగా 150 రూపాయలు అంటే బైబిల్, కానీ 25 రూపాయలు పెట్టి ఏమేమన్నాడు తెలుసా? ఏసే అంటే అలా వేసేసావంటే ఇంకెప్పుడు నువ్వు తీయక్కర్లేదు, ఇంటికి పట్టుకెళ్ళి అలా షెల్ఫ్లో పెట్టు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తా తెలుసా? ఆదివారం అయ్యగారు మోగుతారు అక్కడ, అక్కడ మోగుద్ది ఏమని, ఇవాళ ఆదివారం కనుక మనం ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలి కనుక దయచేసి ప్రియమైన సంగమ, ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో మన ఊర్లో ఉన్న రేషన్ షాప్ కూడా ఇలా అడగడేమో మనల్ని. ఎంత దౌర్భాగ్యం క్రైస్తవ్యం అంటే ఎలా చేసి పడేసింది ఈ వ్యవస్థ క్రైస్తవ్యాన్ని. ఏమండి చాటింపు వస్తారండి, అమ్మలారా దయచేసి నా మాటలు వినండి, బియ్యం ఇవాళతోటే ఆపేస్తున్నాం, దయచేసి మీ పనులు త్వరగా ముగించుకుని ఒక్కసారి రేషన్ షాప్కి వచ్చి మీ బియ్యం పట్టుకెళ్ళవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం అంటాడాడు. ఆడు అసలు ఆగితే కదా ఎక్కడైనా సైకిల్ డొక్కొట్టుకుంటా టక 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 కడతాడు. నువ్వు అడగాలండి ఒరే ఏట్రా చాటింపేస్తున్నావని. నీ ఆత్మలను రక్షించే వాక్యానికి ఎన్ని విన్నవింపులు, ప్రియులారా దయచేసి. ఏమండి రిక్వెస్టా? స్కూల్ వ్యాన్ వస్తుంది ఇంటి ముందుకి, 7:30 అంటే ఆడు ఖచ్చితంగా 7:30 వచ్చేస్తాడు. 2 సార్లు హార్న్ వేస్తాడు. నువ్వు పిల్లల్ని ఎక్కించేవా సరే సరే, ఎక్కించకపోతే ఆడు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళిపోతాడు. నువ్వు వెనకాల బండి మీద తీసుకెళ్ళాలి. అంటే క్రైస్తవం ఎలాంటి దయనీయమైన పరిస్థితులు నడుస్తున్న చూసారా? ఆ మైకులో మోగిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది మనకి. ఏదది ఎక్కడ పెట్టాను దీన్ని? సెల్ఫ్లో, టీవీ పైన, అర్మర్లో. అప్పుడు
శుభ్రంగా రెడీ అయ్యి పేకల దాకా తినేసి ఎవడు లోకంలో ఉన్నాడు, ఎవడు మనలాంటి భక్తి చేయడు? అసలు ఆదివారం శుభ్రంగా తినేసి వెళ్తారు. ఒక శివాలయానికి వెళ్ళేవాడు చూడండి, పొద్దుటే లేస్తాడు, చన్నీళ్ళు స్నానం చేస్తాడు, చక్కటి బట్టలు కట్టుకుంటాడు, ఒక కొబ్బరికాయ, ఒక అరటిపండు, రెండు అగరబత్తులు, ఇన్ని పూలు పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఏమి మంచి నీళ్లు కూడా తాగడు. ముందు ఆ దైవ దర్శనాన్ని చేసుకుని ఆయనకి కొబ్బరికాయ కొట్టి ఒక చెప్పు అక్కడ ఇచ్చి ఒక చెప్పు ఈ దాంట్లో పెట్టుకుని ఆ మెట్ల మీద కూర్చుని ఈ చెప్ప కొట్టుకుని తింటాడు ఆయన. నువ్వు నువ్వు శుభ్రంగా వండుకుని మళ్ళీ మసాలాలు బాగా నూరి ఆ రోజులు నీకు ఇస్తే ఆ రోజులేవో నీవు బ్రతకడానికి సరిపోలేదని, ఆరో రోజే ఆదివారమే నువ్వు చేపలు మటన్ చికెను పిల్లలకి ఇవ్వాలి కదండి ఖాళీ, అవునా? శుభ్రంగా తినేసి వేవంటాను కూర్చుని అయ్యగారేమో అక్కడ వాక్యం చెప్తారు అప్పుడప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా అని అడిగిన ఎందుకు నువ్వు నిద్రపోతావు కనుక. శుభ్రంగా తినేసి ఖాళీ కడుపుతో ఏమీ తినకుండా వచ్చి శరీరాన్ని అక్కడ కట్టేసి దేవుడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా విని ఒళ్ళు దగ్గరెట్టుకుని ఇంటికెళ్ళాలి. ఓ ఊపతారు శివాలయంలో ఎవడన్నా ఊపుతున్నాడు ఇలా కూర్చుంటాడు భక్తి, ఇలాగ రెండు చేతుల దగ్గర కూర్చుంటాడు ఆ లైన్లో, ఆ పంతులు గారు పిలిచేదాకా వస్తాడు, తలకై ఉంచుకుంటాడు. ఎవడన్నా తలంచుతాడు చర్చిలో, ఏంటి నీకు పవరో, ఏంటి నీ భక్తి, ఎటు నడుస్తుంది క్రైస్తవ వ్యవస్థ? నీ భక్తి నీ దేవుడు కోరుకున్నట్టుగా ఈ యాత్రలో నడుస్తుందా? నిన్ను ఖండించేవాడు లేడు, నీకు బుద్ధి చెప్పేవాడు లేడు, నిన్ను సన్మార్గంలో నిలబెట్టేవాడు లేడు, భయం లేదు. ఎందుకంటే మా భిక్ష వలన బోధకుడు బతుకుతున్నాడు, మేమెవడికి భయపడవలసిన అవసరం? పార్టీలండి, నిందలండి, అయ్యగా ఇంటికి వచ్చాడు మా ఇంటికి రాడు నెపాలు, ఇలా మారిపోయింది ఏంటి క్రైస్తవ్యం? దీన్నెవరు బాగు చేస్తారు, దీన్నెవరు ప్రక్షాళన చేస్తారు? దేవుడు బాధపడుతున్నాడు, మహావేదంలో తన మనసు రాశాడు. నేనంటున్న మాట కాదు, మరలా శీలం వేయబడ్డం ఏంటండి అనుకుంటున్నారా? నేను మీకు పాంప్లెట్ ఇవ్వకముందే ఆ మహాతండ్రి రాసుకున్నాడు దాంట్లో, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయటమా, మరలా యేసుని సిలువెక్కించటమా? అవును, ఈ క్రైస్తవ్యం వలన వేషధారులుగా భక్తిహీనులుగా దైవ భక్తి కలిగినట్టుగా నటిస్తున్న ఈ క్రైస్తవ సమాజం వల్ల దేవునికి ఎంత బాధ ఉందో తెలుసా? దేవుని కుమారుణ్ణి మరలా ఉందా మీ బైబిల్లో పదం లేదా? మేమేమైనా కావాలని రాసేమనుకుంటున్నారా? మరలా సిలువ వేయబడుచున్నా క్రీస్తు ఏమన్నాడు అక్కడ? దేవుని కుమారుణ్ణి మరలా 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 సిలువ వేస్తున్నామా? అవును, నేడు ఉన్న 350 కోట్ల మంది క్రైస్తవులు బ్రతుకులు బాగులేదు కనుక ఆ బాగులేని బ్రతుకు వల్ల యేసుకి మళ్ళీ సిలువ నెక్కినంత పని అయిపోతుంది. వాళ్ళకి తెలియక వేశారు. యూదుల రాజితమని తెలుసుంటే, వాళ్ళు ఎదురు చూస్తున్న మెసేయాని ఇతనే అని తెలుసుంటే ఆ రోజు యేసు ప్రభుని సిలువ ఎక్కించేవారు మాత్రం కాదు. ఈరోజు ఈ క్రైస్తవ్యానికి ఆ సిలువ మరణాన్ని పొందిన వ్యక్తి ఎందుకు సిలువ వేదనను పొందాడో ఈ క్రైస్తవ్యానికి తెలుసా తెలియదా?
తెలుసు, యూదులకు తెలియదు ఒకరోజు ఆయన ఎందుకు సిలువ వేస్తున్నామో. ఆయనే రాజన్న సంగతి, ఆయనే వారి పరిపాలకుడు అన్న సంగతి ఆ రోజు వారికి తెలియదు. ఈరోజు మనకు తెలుసా తెలియదా? మనం పాపంలో ఉన్నామని, మనం శాపంలో ఉన్నామని, అంధకారంలో ఉన్నామని, ఇలాంటి పాపపు క్రియలతో చచ్చిపోతే నరకానికి జారిపోతామని మనకు తెలిస్తే కదా ఆయన మార్గం దగ్గరకు వచ్చాం మనం. ఆ రోజు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు నీళ్ళలో నిన్ను నిలబెట్టి మోకరించి అడిగారా లేదా, అమ్మా నువ్వెందుకు బాప్తీసం తీసుకుంటున్నావు తల్లి? అయ్యా నేను పాపినండి, నేను పాపం చేశానండి, నా పాపాలు కడుగుకోవడానికి నేను క్రీస్తు రక్తాన్ని కోరుకుంటున్నానండి అని చెప్పారా చెప్పలేదా? చెప్పాం. కడుక్కున్నామా? కడుక్కున్నాం. కడుక్కున్న మనం మళ్ళీ సిలువ వేస్తున్నామా? అవును. ఈ క్రైస్తవ ప్రపంచం ఒకనాడు ఆ సిలువ యాగాన్ని తలుచుకుంటే నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తుందండి. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కఠినమైన శిక్ష సిలువ అనగానే. మహాఘోరమైన పనేది బ్రతికుండగా ఏమండ కొరడాలకి చివరిన ఇనప ముళ్ళు లాంటివి ఉంటాయండి, అలా కొట్టగానే దిగబడిపోతాయి శరీరంలో. మళ్ళీ ఇలా లాగగానే ఆ ముళ్ళు వెంట ఏమొచ్చేస్తుందో తెలుసా? కండ, కండ మాంసం వచ్చేస్తుంది. దున్నబడిపోయిందండి వీపంతా. ఏమండి బ్రతికుండగా ఒక పెద్ద మ్రానుకు మేకులు కొట్టడం ఏంటండి? ఎంత ఘోరం అండి అసలు. కాళ్ళకి చిన్న ముళ్ళు దిగితేనే సహించలేం కదా. చెప్పులో ఉన్న ముళ్ళు అరికాలలో అప్పుడప్పుడు గుచ్చుకుందనుకోండి, చెప్పుకు ముళ్ళు దిగిపోయాయి ఇది వరకు, అవునా కదండి? ఇప్పుడంటే ముళ్ళు తుప్పలు లేవు గనక. ఆ చెప్పులో ఉన్న ముళ్ళు అరికాల్లో గుచ్చుకుందనుకోండి, డైరెక్ట్ గా అరికాలకు గుచ్చుకోలేదని, చెప్పులో ఉండి చెప్పులోంచి దేవుడు గుచ్చుకుంది. అది తీసేంత వరకు నిద్రపోం కదా. ఒక బలమైన యవనస్తుడు, బలమైన మనిషి, 33.5 సంవత్సరాలు అంటే మంచి వయసులో ఉన్నాడు, మంచి అందగాడు, దేవుని ప్రతిరూపం అది. చాలా బలంగా ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు 10,000 మందిలో కూడా అతి సుందరుడు. అది భలే ఉంటాడనమాట. ఏమండ అంత బలమైన ఉండి ఏమండ ఒక కొయ్యికి వేలాడ తీసేయాలంటే ఏమంటే అలిపిరి మీకులు అంటే ఎత్తరా? మీ ఇంట్లో చిన్న ఫోటో ఫ్రేమ్ దిగాలి అంటే దానికి గుచ్చపాడి ఉండాలంటే ఎంత మేకేస్తారు? ఒక మనిషే దానికి ఒక కొయ్యకు నిలబడాలి అంటే వాసం మీకులు లాంటివి పెట్టారండి. పెడతారా పట్టరా? పెద్ద మేకులు. చచ్చిపోయాడు అప్పటికీ బతుకున్నాడు. బ్రతుకున్న వాణ్ణి పెద్ద పెద్ద మేకులతో పెద్ద మానికి దిగ్గొట్టేస్తున్నారా? అవును దిగ్గొట్టేస్తున్నారు. బాధ నిజంగా అదంతా కళ్ళ ముందుకు తెచ్చుకున్నాడు. ఆ బాధ అనుభవించక ముందు ఆ కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి, ఆ మేకుని నేను ఊహించుకోలేకపోతున్నాను, ఆ కొరడా దెబ్బల్ని నేను ఊహించుకోలేకపోతున్నాను, నన్ను రోడ్ల మీద ఈడ్చుకెడుతుంటే నేను ఊహించుకోలేకపోతున్నాను, ఇది చాలా బాధగా ఉంది దేవుడా. తండ్రి నీ చిత్తమైతే నన్న మరణం నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడంటే అది ఎంత భయంకరంగా కనపడింది. అయ్యో అయ్యో నిజంగా మనం అది ఊహిస్తే, మనం అది తలుచుకుంటే అలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాం. అంత వేదనకు ఒకప్పుడు మన యేసు గురైపోయాడు. చాలా భయంకరమైనది సిలువంటే మామూలుది కాదు, చాలా కఠినమైన శిక్ష. నువ్వు ఎప్పుడైనా గమనించావా, ఎప్పుడైనా ఊహించుకున్నావా నా కోసం నా యేసు సిలువెక్కాడా? ఎలా జరుగుంటుంది అది? ఏం చేసి ఉంటారు ఒక్కసారి నువ్వు ఊహించుకో, ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. అయ్యి బాబోయ్ అది ఆలోచించుకోవడానికి కూడా ఊహకు కూడా చాలా భయంకరంగా ఉంది. మరి ఈరోజు నువ్వు నేను మళ్ళీ తప్పు చేయటం వల్ల,
నువ్వు నేను చెడిపోవటం వల్ల, నువ్వు నేను భక్తిహీనులుగా మారిపోవటం వల్ల మళ్ళీ యేసుకు పట్టే గతి ఏంటో తెలుసా? అదిగో అదిగో ఆ రోజు తెలియక యూదులు సిలువేశారే, అదే సిలువను మళ్ళీ ఆయన ఎక్కాల్సి వస్తుంది. ఏమండి ఆయన వేయబడిన సిలువ త్యాగం, ఆ సిలువ, ఆ కార్యక్రమం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మీరు చూస్తారా? ఏమండి నిజంగానండి ఆ రోజు ఏం జరిగిందో, ఎలా కొట్టారో, ఎలా హింసించారో, ఎలా కుట్ర పన్ని ఆయనను సిలువ నెక్కించారో, నిజమండి నిజమండి ప్రియమైన దేవుని పిల్లలది ఎంత బాధండి. మీ పిల్లల్ని టీచరు కొట్టిందనుకోండి, ఆ వాతలు అరిచేతి మీద వాతలు ఇంటికి వచ్చే వరకు ఉన్నాయనుకోండి, ఎంత బాధపడతారండి మీరు అసలు. గుమ్మని ఎప్పుడైనా అండి వీపు మీద మీ చేతితో అలా చరిచినప్పుడు 5 వేళ్ళు ముద్ర పడిపోయినాయి అనుకోండి, ఆ చిన్న పిల్లవాడిని చూసి మీరు ఎంత బాధపడతారండి. నా కొడుక నిన్ను నేను కొట్టానురా, సారీ రా, నిన్ను ఇంకెప్పుడు కొట్టానురా, నువ్వు రాస్తావు, దాన్ని అలా నిమురుతూ ఉంటావు, నాన్న నేను కొట్టానురా నిన్ను, చేతితో కొట్టినందుకే, బెత్తంతో కొట్టినందుకే, వాత పడినందుకే నీకు అంత బాధ అయితే వేసిన బెత్తంతో కాదయ్యా కొడతా, వాత కాదయ్యా పడతా, మేకులు, ముళ్ళ కిరీటం, దెబ్బలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకసారి పాట చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని త్వరగా పంపిస్తాను. మూడవ వాదన ప్రకారం యేసు కేసులో వేశారు, కానీ రోమన్ సైనికులు వెళ్ళిపోయాక కొంతమంది అనుచరులు క్రీస్తును కిందకు దించారు. అప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. గాయాలకు మందు రాసి రహస్య ప్రదేశంలో చికిత్స చేశారు. కొద్ది రోజుల తరువాత యేసు కోలుకున్నాడు. అయితే క్రీస్తు బతికి ఉన్నాడని తెలిస్తే రోమన్ పాలకులు, యూదు మత పెద్దలు మళ్ళీ శిలువ వేస్తారని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.
బరబ్బాస్ని మాకు అప్పగించండి. ఇతన్ని చంపివేయండి. అవును బరబ్బాయే కావాలి. దేవుని జ్ఞానం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం? యేసుపై
కుట్ర పన్నారు ఆనాడే ఆయుధులు, అప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆయుధులు. దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను. జాతీయ గీతాన్ని పడతాడు, జాతీయ పతాకాన్ని అవమానపరిచాడని కళ్ళ కొన్ని మాటలు చెప్పి సమాజాన్ని పక్షితో పట్టిస్తున్నాడు. జమీని తీసుకోడు, జాతిని కాపాడవలసిన వాడు జాతిని చిత్రమసలు పెడుతున్నాడు, జాతి పితను గౌరవించవలసిన వాడు జాతి పితను అవమానిస్తున్నాడు. జాతి పితని గౌరవించని దేశం కరెన్సీ ముద్రించింది. ఆ మహనీయుడు బొమ్మ బ్రాందీ షాప్ లో ఇస్తున్నారు, నాకు సీసై చేయండి అని ఆ బొమ్మ చూపిస్తున్నారంటే మహనీయుడు నేను బొమ్మను తీసుకుంటున్నాడు. అంత కాగితాన్ని వేరే బొమ్మ ఉంటే ఎవరు వద్దన్నారు అతన్ని బొమ్మనే చూపించి ముందు సీసా అడుగుతున్నారంటే ఎవడంటే దేశద్రోహి. నేనా నేనా అంటే దేశద్రోహి? నవ సమాజం కోసం కరలు కన్న గాంధీ అర్ధరాత్రి ఆర్త నడిస్తే ఇంటికి చేరాలి క్షేమంగా అని మాటలు చెప్పిన మహనీయుని మాటలు పట్ట పగలు రాజధానిలో నడి బొడ్డున బస్సులో చెరిచి చంపారే, ఎక్కడుంది ఎక్కడుంది ఈ దేశం చెప్పండి ఎక్కడుంది? మూడు రంగుల జెండా ముగ్గురున్న జెండా, వందనం చేసి ప్రేమించు వేరు చేయకుండా. కాశాయి రంగు తెలుస్తాం అచ్చ రంగు దేవుని నుండే వచ్చిన వారిను నమస్కరించాలి అందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ. క్రీస్తు మనసు దేవుని ఆశయానికి అర్థం కాక ఈ లోకంలో పెట్టడానికి ఆయనను సహితం ఈ లోకం విడిచిపెట్టలేదండి. ఆయన సిలువ వేసి చంపేసింది. ఒకప్పుడు ఇది ఘోరము అని మనం భావిస్తే ఆయన పడిన బాధంతటిని గుర్తు చేసుకుని ఒకవేళ మనం బాధను అనుభవిస్తే ఈరోజు ఆయన నమ్ముకున్న క్రైస్తవులంగా మనం ఆయనకి ఏం మిగల్చగలుగుతున్నాం? మన వల్ల ఆయనకి ఏంటి ఆనందం? నీకోసం రక్తం ఇచ్చి, నీకోసం తన ప్రాణాన్ని పెట్టి, నీకోసం తనకున్న సర్వస్వాన్ని దారపోసాడే యేసు.
నీ పాపాలన్నిటిని కడిగేశాడే, నీ వల్ల ఆయనకి లాభమేంటి? ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు? అసలు ఒక మాట చదువుదామండి, తీతు రాసిన పత్రిక 1:16. తీతు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన. ఈరోజు క్రైస్తవ్యం వలన ఒక మహాత్మా గాంధీ క్రైస్తవ్యం గురించి ఏం చెప్పాడో తెలుసండి? క్రీస్తు మంచోడేనండి, కానీ క్రీస్తును నమ్మిన క్రైస్తవులు మంచివాళ్ళు కాదు. ఈరోజు ఎందరో మన జీవితాన్ని చూసి, మన భక్తిని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన నడవడికను చూసి, మన ప్రవర్తనను చూసి క్రీస్తు దగ్గరకు ఎందరో రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మాట్లాడితే ఏమంటుందో తెలుసా ఈ సమాజం? దేవుణ్ణి నమ్ముకుని ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నాడండి అతను? దేవుణ్ణి నమ్మి కూడా మోసం చేస్తున్నాడండి. మీ దేవుడు పెట్టలేనండి అంటున్నారు చాలా మంది. మనిషి తప్పు చేస్తే ఆ తప్పులు ఎవరు అంటుకుంటున్నాయో తెలుసా? దేవుణ్ణి అంటున్నారండి. మీ భక్తులు ఎలాగే ఉంటారండి అంటున్నారండి. అందుకే రిఫరెన్స్ దేవుడు రాశాడు, వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుందరు గాని అసహ్యంగా ఉందా క్రైస్తవ్యం? అవునండి. ఒకరోజు నేను కొన్ని సంవత్సరాలుగానండి క్రిస్మస్ మీటింగ్లకు వెళ్ళడం మానేశానండి, వాక్యం చెప్పడానికి వెళ్ళట్లేదు. ఒకరోజు నాకు జరిగిన పరిస్థితి ఏంటంటేనండి, ఒక చర్చ్ నన్ను ఆహ్వానించిందండి వాక్యం చెప్పడానికి. నిజంగా ఆ సంఘానికి పెద్ద కేతనం. ఏమండి వాక్యం చెప్పాను, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఆయన కానుక పట్టుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడండి. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసండి? ఆయన దగ్గరకు రాగానే విపరీతమైన వాసన అండి. ఎవరి దగ్గర ఏం చేశాడు అనుకుంటున్నారు? పేకల దాకా యేసు జన్మదినాన్ని పురస్కరించుకుని మందు తాగేశారు. ఇలాంటి దౌర్భాగ్యుడు చేతిలో వచ్చా నేను తీసుకోవలసిన అవసరత నాకు ఏర్పడిందా? ఇలాంటి సంఘానికి వచ్చి వాక్యం చెప్పాలా నేను? అంటే సంఘాలలో దేవుని పేరట ఉంటున్న మనుషులు ఎంత దారుణంగా ఉంటున్నారా? అవును. ఇదిగో రేపు పొద్దున క్రిస్మస్ వస్తుంది, ప్రతి వాడి ఇంటి పైన స్టార్ ఉంటుంది, లోపల బార్. మార్పు లేదు, పైకేమో దేవుని చూపిస్తున్నారు, లోపల చేయరాని అసహ్యమైన. ప్రియులారా మనం అందరం క్రీస్తుని నమ్మాం కదా, ఈ లోకానికి వేరుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా మీరు? మీ మాటలో, మీ ప్రవర్తనలో, మీ చూపులో, మీ నడవడికలో ఎదుటి వారికి మిమ్మల్ని మీరు కనుపరుచుకోవటంలో మన ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు తప్పు చేస్తే, నీ నోట కాని మాట వస్తే, నువ్వు చెడుగా ఆలోచిస్తే, నువ్వు చెడు పని చేస్తే నిన్నెవరైనా అంటున్నారనుకుంటున్నావా? ఇంతేనండి క్రైస్తవులంతా, ఆ యేసును నమ్మిన వాళ్ళంతా ఇంతే. ఎందుకు నువ్వు దేవుణ్ణి అనిపిస్తున్నావు? ఎందుకు నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావు? మార్పు రాలేదు, అదే చెబుతున్నాడు. ఏమని ఏమంటారు పైకి చదువు, దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు గాని. మీ దేవుడు పెట్టలేమండి, మీ దేవుడు పెట్టలేమండి, మీ దేవుడు నమ్ముకున్నామండి, చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నావు కదా. చెప్పుకుంటున్న నువ్వెలా ఉండాలో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వెలా ఉండాలో తెలుసా? నువ్వు మళ్ళా ఆయన సిలువ వేసేటట్టుగా ఉండకూడదు. నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి,
టోటల్ గా నీ ప్రవర్తన అంతా నీ నడవడిక అంతా బాగుండాలి. దేవుని నేర్గుదమని చెప్పుకుందరు గాని అసహ్యులు, అసహ్యం అనే పదం ఎలా ఉంటుందో తెలుసా? ఒక ప్లేట్లో టిఫిన్ పట్టుకొచ్చారండి, చిచి చిచి చి తీసేయండి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? తెచ్చినోడికి నేను తిన్నండి పట్టుకెళ్ళిపోండి అన్న దానికి చిచి 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 అన్నాడు అనుకోండి, రెండు బాబు మీరు తినకపోతే తినకపోయారు, బొత్తిగా మీరు మొహం అలా పెట్టి ఏమనకండి, చిచ్చి చిచ్చిగా అనకండి. అసహ్యం అనే పదం ఎలా ఉంటుందో తెలుసా? ఇష్టం లేని తత్వాన్ని చెప్పటంలో తీవ్ర స్థాయి పదం అదేక అసహ్యం. దేవునికి ఎలా ఉందట క్రైస్తవులు ఎవరి గురించి అంటున్నారు? దేవుని ఎరిగిన వారి కోసం రాశాడా, ఎరుగని వారి కోసం రాశాడా? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అసహ్యులు. ఎవరికి? చే నీ అపనాలు చూపించుకుంటున్నాడు దేవుడు, నీ వల్ల నాకు బాధ అవుతుంది అంటున్నాడు, నీ వల్ల నా విలువ పోతుంది అంటున్నాడు. చే దరిద్రుడా పో అని ఎప్పుడంటాం మనం? నీ మహనాలు చూపించుకుంటాం ఎప్పుడంటాం? వాడి వల్ల తీవ్ర నష్టం మనకి, అవమానం కలిగినప్పుడు. ఈరోజు క్రైస్తవ్యం వల్ల క్రీస్తుకి అవమానం కలుగుతుంది. ఆ అవమానాన్ని బట్టి అవమానం పడితే ఏమనుకుంటారు? చచ్చిపోవాలనుకుంటారు కదా. అందుకేనండి యేసు కూడా మన వల్ల అవమానం కలుగుతుంటే మళ్ళీ సిలువునెక్కినంత పని అయిపోతుందట అనడం లేదా చెప్పండి? చర్చికి వెళ్తుంది కానండి ఒక్క మంచి పని లేదండి ఆవిడలో అంటారు, అంటారా లేదా? కొంతమంది గురించి సాక్ష్యాలు ఇస్తారా ఎవరా? దేవుడు చెప్తున్నాడు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కాని అసహ్యులు, అవిధేయులు. అవిధేయులుగా ఉన్నావా? అవిధేయత తీసుకోవడానికే కదా యేసు దగ్గరికి వచ్చావు, అసహ్యాన్ని తీసుకోవడానికి, తీసేసుకోవడానికే కదా యేసు దగ్గరికి వచ్చావు. పోయిన అసహ్యం మళ్ళీ ఎక్కడ అంటించుకున్నావు? పోయిన అవిధేయత మళ్ళీ ఎక్కడ అంటించుకున్నావు? అంటే ఎక్కడో కాలు జారిపోయావు. తెలియటం లేదు క్రైస్తవ్యానికి. ఆదివారం గుడికి వెళ్ళి ఇంటికి రావటమే గొప్ప భాగ్యం అనుకుంటున్నాం, ఎక్కడ త్రొట్టెళ్ళిపోయావో చూడు, ఎక్కడ మళ్ళీ అసహ్యాన్ని అంటించుకున్నావో చూడు, ఎక్కడ అవిధేయతలో పడ్డావో చూడు. నాకు అవిధేయులు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి కిందకి? ప్రతి సత్కార్యము విషయములలో భ్రష్టులమా? ఒకప్పుడు భ్రష్టులుగా ఉండే కదా, ఆ భ్రష్టత్వాన్ని కడుక్కున్నాం, కడిగిన భ్రష్టత్వం మళ్ళీ ఎలా అంటుకుంది? ఏం మాట్లాడుతుందండి వాక్యం? ఎవడికి వాడు భక్తుణ్ణి 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 అనుకుంటున్నాడు కాని మళ్ళీ నువ్వు ఎక్కడైనా పడిపోయావేమో ఏ రోజైనా ఆలోచించావా సోదరా సోదరి? ఒకని మార్గం అతని దృష్టికి యథార్థంగా కనబడద్ది, అయితే తుదకు అది మరణమునకు. ఎందరో క్రైస్తవులు, ఎందరో మార్గాన్ని చెరిపివేసుకున్న క్రైస్తవులు పాత జీవితాన్ని తిరిగి మళ్ళీ అంటించుకున్న క్రైస్తవులు. అలాంటి క్రైస్తవ్యం వలన అదిగో ఒకప్పుడు సిలువ ఎక్కాడే, అప్పుడు ఒకరోజే ఎక్కాడండి సిలువ. ఈరోజు సిలువ ఎన్నిసార్లు ఎక్కాల్సి వస్తుందో తెలుసా? నేను ఏదన్నా కాని పని చేశాను అనుకోండి నా కోసం ఎక్కుతున్నాడు సిలువ, ఈయనేదన్నా కాని పని చేశాడనుకోండి నేను కోసం ఎక్కుతున్నాడు సిలువ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు కాని పని చేస్తే ఆ రోజు సిలువ వేసుకున్నంత పని అయిపోతుంది ఎవరికి? ఒక బిడ్డను మంచిగా పెంచి, యథార్థముగా పెంచి, జాగ్రత్తగా పెంచి, చెడు వ్యసనాలకు అలవాటు లేనివాడిగా పెంచి, వాడిని స్కూల్ దగ్గర దించి, స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చి, స్నేహాలతో కూడా సంబంధం లేకుండా ఒక భద్రతలో పెంచిన వాడు చెడిపోయాడు అనుకోండి ఎలా ఉంటుంది తల్లిదండ్రులకు చెప్పండి? గుండెలు పిండేసినట్టు అయిపోద్దండి. మరి నిన్ను ఎలా పెంచావురా మేము? దుష్టత్వానికి తావు లేకుండా కదా పెంచావు నిన్ను, నువ్వు ఎలా చెడిపోయావురా, ఎలా చెడిపోగలిగావురా నువ్వు? కొన్నాడా? ఏమిచ్చి కడిగాడు మిమ్మల్ని? ఏమంటే నా పాపం పోవాలి అంటే ఈయన ఒక రెండు ప్యాకెట్లు రక్తం పెట్టిస్తారా?
ఇస్తారా? ఎవరండి మీరు? ఇస్తారా? కానీ ఎవరు ఇచ్చారు? ఎంత ఇచ్చాడు? రెండు ప్యాకెట్ల. ఇంత. మరి ఎంత? అంత. ఎవరి కోసం? మళ్ళీ మనం పాపంలో జారిపోవటం మంచిదా? అసహ్యులుగా మారిపోవటం మంచిదా? ఇంకేమంటున్నారు చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము ముగిస్తానండి, 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఎలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయము నాకేం చేసుకున్నారు, దూరము చేసుకుని ఉన్నారు. ఇక్కడే ఇలాగే కొడతాను చెప్పట్లు. ఆ చప్పట్లు కొడతాం కూడా చూసామనుకోండి, చాలా బాధగా ఉంటది. హృదయపూర్వకంగా కొట్టరు, ఇలాగే ఆనందంగా కుట్టేది ఎలా ఉంటుందో, ఏమంటే బాధతో కుట్టేది ఎలా ఉంటుందో కూడా అన్నీ చూస్తున్నాడు ఆయన. ఈ ప్రజలు ఏం చేస్తున్నారట? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఇగో ఇక్కడే స్తుతులు, ఇక్కడే పాటలు. ఇంటికి వెళ్ళిపోగానే భార్య ఏమని సీరియల్ ఎత్తడి రేకుల ఏ రేకులో ఉంటాయట. ఏంటది మొగల రేకులట సీరియల్ ఎక్కడ? ఓ పక్కన పని చేసుకుంటుందో, ఓ పక్కన సీరియల్ రన్ అవుతూ ఉంటుంది అక్కడ. అవునా? మరి చర్చకొచ్చేటప్పటికి ఎంత భక్తో. కొంతమంది స్త్రీలు చూస్తాను నేను, ఆ తల స్నానం చేసిన తల ఆరకుండా కూడా ముడేసుకుని వచ్చిస్తారు. ఆ బీరువాలు అట్టడుగున ఉంటుంది, కాటన్ చీర ఒకటి బాగా నలిగిపోయింది, అది కట్టుకొస్తారు ఇళ్ళు. ఎందుకు? మేము ఎంత దీనులో, ఎంత భక్తి పరులు అని. ఈ అక్కనే ఇప్పుడు పెళ్లికి పంపాలి మనం. మూడెట్టుకొచ్చిన తలకాయని, నలిగిపోయిన కాటన్ చీర కట్టుకొచ్చిన ఈ పెద్ద మనిషిని ఎక్కడికి పంపాలి? ఇప్పుడు పెళ్లికి పంపాలి. అలా వెళ్తుందా? జడల మీద జడలు, పూల మీద పూలు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఏమంటే ఎవరన్నా ముక్కు పొడుకుంటే కదండి. ఇప్పుడు ముక్కు నిండా కనాలే, చెవుల నిండా కనాలే, ఈ కన్నా ఇటు అర్థం కావట్లేదు నాకు. ఏదో ముక్కు కూడా ఒకటి పెట్టుకుంటే అందంగా ఉంటుందండి. ముక్కుల నిండా కనాలండి కొంతమందికి, కొంతమందికి చెవుల నిండా కనాలి. ఏంటిది? అసహ్యులు, అవిధేయులు. ప్రతి సత్కార్యమునకు సత్కార్యము విషయము భ్రష్టులు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. పేరుకేమో ఎరుగుదాం. పేరుకేమో ఎవరు? క్రైస్తవులు. జీవితంలోనేమో నిజంగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తేనట అసలు దేవునిని ఎరుగమన్నట్టున్నారట. అవును, నోరు విప్పితే బూతులు చెప్తాడు ఒక్కొక్క ఆయన. ఏమంటే ఎవరి నోట్లన్నా నోరెట్టండి, కానీ ఆవిడ నోట్లో మాత్రం ఏంటి అంత కొంప? అవును, మరి ఒక్క నోట్లోనైనా నోరెట్టచ్చుట. ఇంకా బాగా చెప్పాలంటే ఒక్క నోట్లోనైనా నోరెట్టొచ్చేమో, కానీ ఈ మహాభక్తులు వాళ్ళు మార్తమ్మ నోట్లో మాత్రం, మార్తమ్మ అండి పేరు, పరిశుద్ధమని. జీవితంలో ఎంత పరిశుద్ధత ఉండదు. దయామణి అసలు లేందే అది ఆవిడికి. ఆ అస్సలు దయ ఉండదు. కరుణమ్మ అస్సలు కనికరించదు భర్తను కూడా, చీల్చి చెండాడేద్దండి. రాక్షసీ మణులు, వీళ్ళు రాక్షసులు. పేరుకి అందరూ క్రైస్తవులు, కానీ వీళ్ళ నిజ జీవితం వల్ల సిలువ యాగాన్ని అనుభవించిన ఆ మహానుభావుడికి రోజు సిలువే కదా. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మీరెంతవరకు ఉత్తములుగా ఉంటున్నారో. ఉత్తములమా? ప్రతి సత్కార్య విషయములలో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారటండి. వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు యేసును నమ్ముకున్నారా? యేసులో ఎంత త్యాగం ఉంది, యేసులో ఎంత ప్రేమ ఉంది, యేసులో ఎంత మంచితనం ఉంది. మరి క్రైస్తవ్యంలో ఏది?
అసలు వాళ్ళ జీవితాన్ని చూస్తే ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో విషయాలు మాట్లాడాలి మీతోటి, కానీ సమయం మనకు లేదు. ఇంకెలాంటి కార్యక్రమాల వలన, ఎలాంటి పరిస్థితుల వలన ఆయన సిలువ ఎక్కుతున్నాడు, ఆయన సిలువ వేయకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో రేపు రాత్రి విందాం. పెందలకడే రండి, మంచి మాటలు రేపు రాత్రి విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. పిలువబడిన అవకాశంలో విలువైన కొన్ని సంగతులు మీ ప్రియమైన పిల్లలకి అందించాను. విన్న మాటలు వారి హృదయంలో భద్రపరచండి. కాకుండా ఉండే పిల్లలుగా వీరిని చేయండి. మనుషులు అవిధేయత వల్ల మీ కుమారుడు మరలా 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 సిలువ వేయబడుతున్నాడు తండ్రి. ఇదిగో ఈ గ్రామంలో ఉన్న నీ ప్రియమైన పిల్లలు, నీ మంచి మాటలు వినడానికి వచ్చిన నీ ప్రియమైన పిల్లలు, ఒకవేళ ఇప్పటి వరకు నీ కుమారుడిని సిలువ వేసిలో ఉంటే సభల ద్వారా వారికి వారే సిలువ వేసుకునే వారిగా, క్రీస్తును సిలువ వెయ్యని వారుగా నీ పిల్లలు నీ మాటల ద్వారా మారుటకు విస్తృప చేయమని, తిరిగి వెళుతున్నారు వారితో మీరు ఉండండి, మంచి నిద్రను దయచేయండి, వారి కుటుంబ సమస్యలన్నింటినీ పరిష్కరించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని మీకోసం వాడి మీకోసం నమ్మకంగా బ్రతికి మీరున్న ఆలోకం చేరుకునే ధన్యత ఇవ్వండి. ఈ సభలను ఈ రీతిగా ఏర్పాటు చేసిన మా ప్రియులు సుబ్బారావు గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డను, వారి భార్యను, వారికి ఉన్న సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కొరకు ఇంకనూ నమ్మకంగా బ్రతికే ధన్యత వారికి దయచేయమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఓకే ప్రియులరా, మీ సందేశాన్ని అందించిన అన్నగారికి మీ యొక్క ప్రతినిధ్యాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం చర్చలో తీసుకుందాం. మన మధ్యలో ఉన్న మరి యేసుదాస్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న ఇమానుయేల్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. తన విధించి మోకరించి ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నన్ను మమ్మలను మిత్రుడిగా ప్రేమించిన ప్రియ మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు అనేక వందన. ప్రభువా, 18 సభలు ప్రభువా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందన. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము. నీ పిల్లలు ప్రభువా మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క వాక్తో హృదయాలు కదిలించబడి అనేకమైన అవివేకితులను తీసివేసుకుని విధేయతతో జీవించటకు మీరు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దాసులు ప్రభువా జ్ఞాన్ ప్రసాద్ గారి గారిని ఎంతో దూరం నుండి ప్రభువా మీరు మీ సన్నిధికి నడిపించినందుకే వందనాలు. ప్రభువా మరి ప్రయాణమంతట్లు కూడా మీరు రాకపోకల జన మీ కృప చూసి నడిపించండి. మంచి ఆరోగ్యమును దయచేసి మీ దాసులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ జ్ఞానము ప్రభువా దేవుని యొద్దనే ఏనదని ప్రభువా ఎరుగునట్లుగా ప్రతి నీ పిల్లలు వినిస్తున్న ప్రతి పిల్లలకు గ్రహించే జ్ఞానమును దయచేయమని, వచ్చిన నీ సభకు హాజరైన ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి పంపమని ప్రార్థిస్తూ, వచ్చిన వారు నాయనా ఖాళీగా వెళ్ళకుండినట్లు నీ వాక్కును మోసుకెళ్ళినట్లుగా మీరు కృప చూపండి. చావుకులను ప్రభు పేరు పేరున దీవించండి. ఎవరు ఏ పనిలో ఉన్నారు ఆ పనిని యథార్థముగా ప్రభువా సత్యముగా నడిపించుకున్నందుకు మీరే కృప చూపి నడిపించమని ప్రార్థిస్తూ, ప్రభువా
ఈ సభ అధ్యక్షులు ప్రభు మైకేల్ గారిని వారి లోహిత ప్రేమించి నీవు ఏర్పాటుగా ఇచ్చిన సతీమణి రెబకమ్మ గారిని వారికి ఇచ్చిన కుమారులు గర్భఫలములను దీవించండి. ప్రభువా బిడ్డలు చదువుల్లోనూ ఆటపాటలలోనూ సమస్తము నీ పరజ్ఞానం చేత బిడ్డలను నింపి మీ అడుగుజాడలలో నింపమని ప్రార్థిస్తున్నాం. అనేక విషయాలలో ప్రభువ మానవ స్వభావముతో అల్ప విశ్వాసముతో త్రొట్టెళ్ళిపోకుండినట్లు నీ బిడ్డలు యవనప్రాయములో నాయనా మాట ఎందును చూపు ఎందును తలంపు ఎందును త్రొట్టెళ్ళకుండా నీ బిడ్డలను నీ బలమైన రెక్కల కింద పెట్టి కాశి కాపాడి యావాది ప్రజలలో ఎన్నుకున్న కుమారుడిగా తీర్చిదిద్ది నడిపించుకోమని ఈ దాసులు ప్రసాద్ అయ్య గారిని ప్రభువా మీరు దీవించండి, బలపరచండి, వారికి ఇచ్చిన సంతతిని దీవించండి, కుమారులను కుమార్తెలను వారికి ఇచ్చిన సతీమణిని దీవించి ఆశీర్వదించి వారికి ఎవరికి ఇరువురిలో ఉన్న సంతతంతా కూడా దీవించి బలపరిచి శాంతి సమాధానాలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నా. మైకేల్ గారిని రెపకమ్మ గారికి ఉన్న సంతతి ఎవరైతే ఉన్నారో వారందరినీ మార్పు లేని వారికి కూడాను ప్రభువాని ప్రేమ చేత వారికి మార్పును మారు మనసును దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నజరేతు అని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున నా ప్రార్థన విజ్ఞాపనలను మీకే సమర్పించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసము కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యం అందించిన దైవ సేవకులకును, వారి కుటుంబానికి, ఈ సభలు ఏర్పరిచిన మైక్రై గారికి వారి కుటుంబానికి, ఈ సభలకు సహకరించిన సుబ్బారావు గారికి వారి కుటుంబానికి, ఈ సభలకు విచ్చేసిన దైవ సేవకులకు, రేపు జరగబోతున్న శివరి కూడికకు దేవుడు సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లారా, మరి ఇంతటితో ఈ మొదటి రోజు సభ మరి పూర్తయింది. అందరికీ వందనాలు, అందరికీ సెలవు. రేపటి రోజున పెందల కడే రండి. మరికొన్ని విషయాలు బైబిల్ నుండి మనం చాలా విషయాలు తెలుసుకుందాము. కనుక పెందల కాడ వస్తే రేపు 10 గంటలకే ఈ సభ ముగింపబడుతుంది. దయచేసి గమనించండి, అనేకులు తీసుకొస్తారని నమ్ముతూ ఈ సభకి సెలవు తీసుకుంటున్నాం.